భారీ వర్షాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులను కష్టాల్లోకి నెట్టివేశాయి। భారీ వర్షాలకు వరద తగ్గిన బురద అలాగే ఉండిపోయింది। దీంతో వరద నీటి నుంచి తేరుకున్న చాలా మంది ఇండ్లను క్లీన్ చేసుకుంటున్నారు। అనేక చోట్ల పంట పొలాలు దెబ్బతిన్నాయి। అటు ప్రాజెక్టుల్లోకి వచ్చే వరద కూడా కాస్త తగ్గింది। మరిన్ని డీటెయల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు। ఓవర్ టు యు వెంకటేష్। వర్షాలు తగ్గుముఖం పడడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా తేరుకుంటుంది। నిన్న భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల జిల్లా కావచ్చు కరీంనగర్ జిల్లా కావచ్చు పెద్ద ఎత్తున ప్రజలు చాలా అవస్థలు పడ్డారు। ఎక్కడికక్కడ కాలనీలు జలమయమైన పరిస్థితి కనిపించింది। కానీ నిన్నటి నుంచి వర్షం లేకపోవడంతో ఇప్పుడిప్పుడే కాలనీలో వరదంత తగ్గిపోయింది। జనాలు ఇప్పుడిప్పుడే తమ తమ ఇళ్లకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది। అదే విధంగా ప్రాజెక్టుల్లో కూడా వరద ప్రవాహం తగ్గుతుంది। ప్రజెంట్ చూడొచ్చు మనం కరీంనగర్ జిల్లా లోయర్ మానేడ డ్యామ్ దగ్గర ఉన్నాం। నిన్న 18 గేట్లు తెలిసి 2,62,000 క్యూసెక్ల నీటిని వదిలారు। కానీ ఇప్పుడు కేవలం 12 గేట్ల నుంచి మాత్రమే నీటిని వదులుతున్నారు। ఇది 69,000 పైచిలకు దాదాపు 70,000 క్యూసెక్ల నీరు మాత్రమే డ్యామ్ గేట్ల నుంచి దిగువకు వదులుతున్నారు। ప్రజెంట్ మనం చూస్తున్న ఈ మానేరు వాగు క్యారింగ్ కెపాసిటీకి మించి కూడా నిన్న నీటిని వదిలారు। దీంతో ఈ మానేరు దిగువన ఉన్న చాలా గ్రామాలకు సంబంధించిన పంట పొలాలు దెబ్బతిన్నాయి। అదేవిధంగా అటు మిడ్ మానేరు నుంచి వస్తున్న వరద కూడా తగ్గింది। అక్కడ కూడా కేవలం 32,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుంటే అంతే నీటిని మళ్ళీ 10 గేట్ల ద్వారా వదులుతున్నారు। ఆ వదిలిన నీరంతా కూడా ఈ మనం చూస్తున్న లోయర్ మానేడ్ డ్యామ్లోకి వస్తుంది। ఈ లోయర్ మానేడ్ డ్యామ్లోకి మిడ్ మానేర్ ద్వారా కాకుండా మోయతొమ్మిద వాగు నుంచి కూడా దాదాపు 29,000 క్యూసెక్ల నీరు వస్తుంది। ఈ రెండు ప్రాంతాల నుంచి వచ్చిన నీటిని ప్రజెంటు గేట్ల ద్వారా వదులుతున్నారు। ఎందుకంటే అది 24 టీఎంసీల కెపాసిటీ గల ప్రాజెక్టు నుంచి ఆ లెవెల్స్ 23.5 అట్లా లెవెల్ మెయింటైన్ చేస్తూ మిగతా నీరంతా కూడా కిందికి వదిలేస్తున్నారు। ఇక వరదలకు సంబంధించిన పరిస్థితి చూస్తే నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలాలో గల్లంతైన పాత బస్ స్టాండ్ దగ్గర మ్యాన్ హోల్లో గల్లంతైన దేవయ్య అనే గృహ నిర్మాణ కార్మికుని మేస్త్రి మృతదేహం కొద్దిసేపటి క్రితం రెస్క్యూ సిబ్బంది గుర్తించి వెలికి తీశారు। ఆయన మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు। నిన్న సిరిసిల్ల పట్టణం మొత్తం అతలాకుతలమైంది। మొత్తం 33 వార్డులకు సంబంధించి ప్రజలంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుపోయారు। ఎక్కడ చూసినా వరద నీరే కనిపించింది। కానీ ఇప్పుడు ప్రజెంట్ శాంతినగర్లో మాత్రం కొంత నీరుంది। తర్వాత కొత్త చెరువు నుంచి కొంత నీటిని మత్తడి రూపంలో బయటకు వస్తున్నతో రోడ్డుపై ప్రవహిస్తుంది। ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం డోజర్లు తర్వాత బ్లేడ్స్ ట్రాక్టర్ బ్లేడ్స్తో సహాయంతో రోడ్డుపై ఉన్న మురికి అంతా కూడా తొలగిస్తున్నారు। అదేవిధంగా నిన్న జమ్మికుంట పట్టణం కనుక చూస్తే కరీంనగర్ జిల్లాలో హౌసింగ్ బోర్డు కాలనీ మొత్తం నీట మునిగిపోయింది। ఆ నీట మునిగిన హౌసింగ్ బోర్డు కాలనీ కూడా ఇప్పుడు తేరుకుంది। వాళ్ళంతా ఇళ్లలోకి చేరుకున్నారు। కాకపోతే ఆ మురికిమయమైన కాలనీని పారిశుద్ధ కార్మికులు ఇప్పటివరకు రాలేదు। అక్కడ శానిటేషన్ చేయమని వాళ్ళు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు। ఎందుకంటే ఇప్పటికే కరోనా లాంటి వైరస్ ప్రబలుతుంది, మరోవైపు డెంగీ జ్వరాలు వస్తున్నాయి। ఈ స్థితిలో వరద నీరు అంతా వచ్చి ఇళ్లలోకి చేరింది కాబట్టి మున్సిపల్ కార్మికులు వచ్చి అక్కడ పారిశుద్ధ చర్యలు చేపట్టాలని చెప్పి జమ్మికుంట వాసులు కోరుతున్నారు। హుజరాబాద్ పట్టణంలో చిలకవాగు ఇంకా ప్రవహిస్తుంది। ఇప్పుడు మనం చూస్తున్న లోయర్ మానేడ్ డ్యామ్ దగ్గర ఉన్న ఒకవైపు దృశ్యాలు ఇట్లా ఉంటే రెండో వైపు నిన్న పంట పొలాలంతా మునిగిపోయినాయి। అటు రోప్ బ్రిడ్జ్ వైపు కూడా పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం। ఇప్పటిదాకా మనం అలుగునూరు వంతెనకు ఒకవైపు నుంచి బ్రిడ్జ్ లోయర్ మానేడ్ డ్యాము గేట్లు అక్కడున్న ప్రవాహం చూస్తాం। ఇప్పుడు అలుగునూరు వంతెనకు రెండవ వైపు నుంచి చూస్తున్నాం। అక్కడ మనకు దూరంగా కనిపిస్తున్నది కొత్తగా నిర్మితమవుతున్న రో బ్రిడ్జ్। ఈ రో బ్రిడ్జ్ కింద నుంచే మనకు ఈ మానేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది। ప్రజెంట్ మనకు 69,000 పైచిలకు క్యూసెక్లు మాత్రమే నీరుంది కాబట్టి ఇట్లా కనిపిస్తుంది। నిన్న మాత్రం 2,62,000 అంటే ఇంతకు దాదాపు 4-5 ఇంతలు నీరు ఇందులో నుంచి ప్రవహించింది। 5 ఇంతల నీరు ప్రవహించింది అంటే ఎంత ఉధృతంగా ఈ ప్రాంతం ఉండి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు। మనకు ఆ తీగల వంతన కింద నుంచి కూడా దిగువన చాలా గ్రామాలు ఉన్నాయి। అటు ఒకవైపు సదాశివపల్లి మనం చూస్తున్న పంట పొలాలు ఇవన్నీ సదాశివపల్లికి సంబంధించినవి। ఇటువైపు మనకు బొమ్మకల్ కానీ తర్వాత ముగ్దుంపూరు దుర్షేడు లాంటి గ్రామాలకు సంబంధించిన పంట పొలాలు ఉంటాయి, అవన్నీ కూడా నీట మునిగిపోయినాయి। దాదాపు ఒక ముగ్దుంపూరు గ్రామంలోనే నిన్న మనం చూసాం 300 ఎకరాల పైచిలకు పంటలన్నీ కూడా నీళ్లలో మునిగి ఈరోజు బయటకు వచ్చాయి। కానీ ఆ పంటల పరిస్థితి మొత్తం చేతికి రాకుండా పోయిందని చెప్పొచ్చు। ఇవాళ వర్షం తగ్గినప్పటికీ మళ్ళీ వరుస సూచనలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు। మొత్తంగా ఇవి నిన్నటి నుంచి గెరువు అంటే వర్షం లేదు కాబట్టి ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పొచ్చు। రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, కరీంనగర్ జిల్లా కావచ్చు, మొత్తంగా ఈరోజు ఎండ కాస్తున్న పరిస్థితి ఉంది। అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది। కాకపోతే వాతావరణ శాఖ మాత్రం ఇంకా రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో కరీంనగర్ జిల్లా కావచ్చు, సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వర్షం కనుక మళ్ళీ వస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంది। ఇప్పటికైతే ప్రజలు కొద్ది కొద్దిగా తేరుకుంటున్నారు, ప్రాజెక్టులోకి వరద ప్రవాహం తగ్గుతుందని చెప్పొచ్చు। కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి।